हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु मी कुसुमानी। ई रोज रेसिपी होम मेड पिज्जा, नो मैदा, नो ईस्ट, नो ओवन। चाला ईजीगा इंट्लो उन्न वाटितो चाला हेल्दीगा रेडी चेसुकोवच्चु। मैदा यूज चेयकुंडा गोधुम पिंडितो इंट्लोने पिज्जाने रेडी चेसुकोवच्चु। अदेलागो ई रोज रेसिपीलो नेनु चूपिंचबोतुन्नानु, चूसी ट्राई चेयंडी। 1 कप गोधुम पिंडी, रुचि की सरपड़ा उप्पु, 1/2 टेबल स्पून बेकिंग पाउडर, 1/2 टेबल स्पून बेकिंग सोडा, 1 टेबल स्पून शुगर वेसुकोनी ड्राई इंग्रीडियंट्स अन्नी ओकसारी बागा मिक्स चेसुकोवाली। इप्पुडु 1 कप पेरुगुनु वेसुकोनी स्मूत डोनी प्रिपेर चेसुकोवाली। वाटर असलु यूज चेयोद्दंडी। పెరుగుని యూస్ చేసుకొని ఇలా స్టిక్కీ స్టిక్కీగా వచ్చే విధంగా మన డోను రెడీ చేసుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి। పిజ్జాకి డోని ఎంత బాగా నీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందండి। ఇప్పుడు మూత పెట్టుకొని 15 టు 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత కొంచెం పొడిపిని చల్లుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి। అంత థిక్ చూసారు కదండి, ఆ థిక్నెస్ వరకు రోల్ చేసుకొని పిజ్జాని ఏ ప్లేట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్ను ముందుగానే ఆయిల్తో గ్రీస్ చేసుకొని రోల్ చేసుకున్న పిజ్జాని వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేళ్ళతో ఎడ్జెస్ని నొక్కాలి। ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఆ పిజ్జా డో మీద ఇలా హోల్స్ పెట్టాలి। ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి। ఆ తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని వేసుకోవాలి। దానిపైన ఆనియన్స్, క్యాప్సికం, టమాటా, ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు। తర్వాత పైన కొంచెం చీజ్ని వేసుకోవాలి। అంతేనండి, బేకింగ్కి పిజ్జా రెడీ అయిపోయింది। పిజ్జా బేక్ చేసుకోవడానికి దల్సర్గా ఉన్న గిన్నెను పెట్టుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ వరకు నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నానండి। ఇప్పుడు పిజ్జాని ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి। చూసారు కదండి, మంచి గోల్డెన్ కలర్లో पिज्जा रेडी అయిపోయింది। ఇప్పుడు తీసి పిజ్జా కట్టర్ తో కట్ చేసుకొని సాస్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది। పిల్లలకి చాలా హెల్తీగా చేసి పెట్టొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు। ఇలాంటి హెల్తీ రెసిపీస్ అండ్ మరిన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। Thanks for watching.